బెంగళూరులో ఒక జూనియర్ డాక్టర్ కూడా కాదు, డాక్టర్గా చదువు పూర్తయిన ఆయన కుర్రోడు, తను తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్తే 3 రోజుల నుంచి ఆసుపత్రిలో ఉండి 3 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయన శరీరం మీద బలమైన దెబ్బలు కనిపించడంతో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేసేటప్పటికీ సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. వికాస్ రాజన్ ఉక్రెయిన్లో MBBS పూర్తి చేశాడు, చెన్నైలో ఆసుపత్రిలో కొంతకాలంగా పనిచేశాడు. ఆ తర్వాత బెంగళూరు వచ్చి విదేశాల్లో వైద్య విద్య సంపాదించాలనుకునేటువంటి ఔత్సాహికులకి శిక్షణ ఇవ్వడానికి ఉపాధిగా ఎంచుకున్నాడు. 2 ఏళ్ల కింద డాక్టర్ వికాస్ రాజన్కి ప్రతిభ అనే ఆర్కిటెక్ట్ సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఇద్దరు కొంతకాలం సహజీవనం చేశారు. వాళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించినాయి. అయితే ఇటీవల తన నగ్న చిత్రాలు ఇన్స్టాగ్రామ్లో చూసి ప్రతిభ దిగ్భ్రాంతికి గురైంది. దాంతో వికాస్ రాజన్ నిలదీసేసరికి అతను అసలు విషయం చెప్పాడు. ఓ ఫేక్ ఐడి రూపొందించి కేవలం సరదా కోసం ఆ నగ్న ఫోటోలు పోస్ట్ చేశానని చెప్పాడు. దాంతో అతని మీద ఆగ్రహం చెందిన ప్రతిభ ఓ పార్టీ ఉందంటూ స్నేహితుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ప్రతిభ ఆమె స్నేహితులు డాక్టర్ వికాస్ రాజన్ మీద దాడి చేశారు. ఇల్లు తుడిచే కర్రతో గట్టిగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ప్రతిభ ఆసుపత్రికి తరలించింది. ఓ దాడిలో రాజన్ గాయపడ్డాడని ఆ యువ డాక్టర్ సోదరుడు విజయ్కి చెప్పింది. ఆ ప్రకారమే పోలీసులు కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘర్షణలు ఎక్కడా తన పాత్ర ఉందన్న విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. అయితే పోలీసులు మరింత నిశితంగా దర్యాప్తు చేసేటప్పటికి అసలు నిందితురాలు ప్రతిభనని తేలింది. ఆమెను ఆమెకు సహకరించిన గౌతమ్, సుశీల్, సునీల్ అనే 3 యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని కోర్టుకి హాజరుపరిస్తే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఇది సంచలనాత్మకమైన కేసు అయింది.